హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సింహం సింగిల్ అంటే కుదరదు, జగన్ ఇప్పుడు చేయాల్సింది ఇదే. సింహం సింగిల్ గా వస్తుంది, వైసీపీ కేడర్ నుంచి ఈ మాట తరచు వినిపిస్తూ ఉంటుంది. జగన్ ఎప్పుడు ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తూ వస్తున్నారు. అలాగే మిగిలిన విషయాల్లోనూ ఏ రాజకీయ పక్షాన్ని ఆయన కలుపుకుపోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో జగన్ ఒంటరిగానే ఉన్నారు. అయితే ఇప్పుడు విపక్షంలో ఉన్న నేతగా అలా ఉంటే కుదరదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర రాజకీయ పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు. చంద్రబాబు సర్కారు కొలువు తీరి నెలదాటింది. ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇచ్చేశారు. అసాధారణ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు కూటమికి అపరిమితమైన అధికారం దక్కడానికి కారణమయ్యాయి. ఇదే సందర్భంలో జగన్ సర్కారు చేసిన కొన్ని తప్పులు కూడా కూటమికి కలిసొచ్చాయి. ఇల్లు అలకగానే పండగ కాదని, హామీలను నెరవేర్చడం అతిపెద్ద ఛాలెంజ్ అని పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఉచిత ఇసుక విషయంలో చంద్రబాబు సర్కారు ఫెయిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా తల్లికి వందనం పథకంపై రచ్చ మొదలైంది. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటుంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు చెబితేనే ఓట్లు వేశామని తల్లులు అంటున్నారు. ప్రతి తల్లికి 2,000 పెంచి 17,000 ఇస్తామని చెప్పిన జగన్ను కాదని కూటమి వైపు మెజారిటీ తల్లులు నిలబడ్డారు. ఇప్పుడేమో ప్రతి తల్లికి 15,000 మాత్రమే ఇస్తామని చంద్రబాబు సర్కారు చెబుతోందంటూ వారంతా లబోదిబోం అంటున్నారు. చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత మొదలైందనే చర్చకు తెరలేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకునే తెలివితేటలు వైసీపీకి ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. వైసీపీలో రాజకీయంగా ఒక పద్ధతి ప్రణాళిక కనిపించవు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు తమకు తాముగా గొంతు చుంచుకోవాలే తప్ప ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే సీన్ లేదు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్ అందరినీ కలుపుకుని వెళ్లేలా ఎప్పుడు వ్యవహరించిన దాఖలాలు లేవు. ఒక్కడిగానే వెళ్లడం ఆయన స్వభావం. భవిష్యత్తులో కూడా జగన్ రాజకీయ పందా మారుతుందని అనుకోలేం. అందుకే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను ఏ మేరకు వైసీపీ క్యాష్ చేసుకుంటుందనే చర్చ జరుగుతోంది. కనీసం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిపక్ష పార్టీలను కలుపుకు వెళ్లాలి. అప్పుడే వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది. వైసీపీ స్వభావరీత్యా ఎవరితోనూ కలిసే గుణం లేదు. విచిత్రం ఏమిటంటే వైసీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అందరికీ శత్రువే. ఈ ద్వారానే కూటమికి కలిసొచ్చే అవకాశంగా ఉంది. ఇప్పటికైనా వైసీపీ రాజకీయ పందాలో మార్పు రావాలి. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అని, సింహం సింగిల్గానే వస్తుందని మొండిగా వాదిస్తే ప్రయోజనం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పట్టు విడుపులతో వెళ్లాలి. వైసీపీ భవిష్యత్ ఆ పార్టీ అధినేత జగన్ వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది.